ఈ మధ్య ఒక బహుజన ఉద్యమ ప్రసంగంలో మాకు క్లాసెస్ చెప్పే మా గురువు సార్ ఒకతను ఏం చేశారంటే, ఈ మన పోర్చుగీస్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చాలా పోరాటం చేసిండు, కులానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు, అన్ని కులాల్లో ఉన్న వారిని కలుపుకొని పోరాటం చేసి కులమే లేదని విధంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పోతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చనిపోయిన తర్వాత ఆయన చరిత్రని ఆయన ఒక దేవుడి యొక్క మర్చి బ్రాహ్మణులు ఆయన చేసిన పోరాటాన్ని కుల వ్యతిరేక పోరాటాన్ని మంట కలిపేశారు, నీరు కలిపారు. పోతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కుల వ్యతిరేకంగా పోరాటం చేసి చాలా మహోన్నతమైన కార్యమని ఆయన మా గురువు గారు చెప్పి అందులో భాగంగానే చెప్పుకుంటూ చెప్పుకుంటూ యేసుక్రీస్తు కూడా యూదులకు వ్యతిరేకంగా ఆ రోజు ఉన్న వాళ్ళకి అంటరాంతరానికి వ్యతిరేకంగా వాళ్ళల్లో ఉన్న క్యాస్టిజంకి వ్యతిరేకంగా చాలా పోరాటం చేసి చనిపోయాడు. తర్వాత అక్కడ ఉన్న పోరాటం పెళ్ళుపుక ముందే యేసుక్రీస్తుని కూడా ఒక దేవుళ్ళకి స్వీకరించి ఇది చేశారు అని చెప్పాడు ఒక మాట. సో అది మా చెవిలో పడింది. తర్వాత ఆయన అదొక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమన్నాడంటే, అతను భారతదేశంలో ఇంత బాగా అణచివేత జరుగుతున్న కాలంలో అంబేద్కర్ తనకున్న ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు కూడా ఆయన దగ్గర లేక ఆయన అండ లేక చనిపోయిన పరిస్థితుల్లో కూడా ఆయన భార్య చనిపోయిన పరిస్థితుల్లో కూడా అన్నీ వదులుకొని చదువుకొని మన బహుజనుల కోసం మనల్ని ఉద్ధరించడం కోసం ఇంత చేశాడు. ఈరోజు మరి బహుజనులు ఆయన్ని ఓన్ చేసుకోకుండా మనలో ఉన్న వాళ్ళు చాలామంది క్రిస్టియానిటీ వైపు మొగ్గు చూస్తున్నారు. మొగ్గు చూపటంలో తప్పు లేదు, కానీ అంబేద్కర్ని ప్రాపర్గా ఓన్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు మాకు మీరు అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడతారని మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మేము ఓన్ చేసుకున్నాం కదండి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ క్రైస్తవులు మన అంబేద్కర్ని కూడా తీసుకుపోయి నరకంలో వేస్తారని చెప్పారు. వాళ్ళకున్న ధర్మశాస్త్రం ప్రకారం ఈ అంబేద్కర్ని కూడా తీసుకుపోయి నరకంలో వేస్తారు ఈ క్రైస్తవులు. నన్ను అడగమనండి ఒకసారి, ఆయనతో నాకు భేటీ పెట్టండి ఒకసారి. మీకు మంచి రసవత్తరమైన చర్చ జరుగుతుంది. ఒక స్నేహపూర్వకమైన డిబేట్ ఒకటి ఆ బ్రదర్కి నాకు పెట్టండి, మాట్లాడదాం అన్ని ఇట్లాంటి క్లారిటీ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదట నేను బహుజనవాదిని కాబట్టి మీకు బహుజనవాదం నేర్పించే గురువు గారు నాకు కూడా మిత్రుడు, నా సహచరుడు అని చెప్పుకోండి. నేను వారి సహచరుడు, అదే ఉద్యమంలో ఉన్నాను కాబట్టి వారికి అలాంటి అభిప్రాయం కలగడానికి కారణం కొందరు పాస్టర్లు అలా చేస్తున్నారు, అది నిజమే, నేను ఒప్పుకుంటాను. ఏమండి, ఇప్పుడు పాస్టర్లకు సరైన నాలెడ్జ్ లేకపోయినందుచేత యేసు ప్రభువును కూడా వక్రీకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన గారు చెప్పిన వాటిలో మొట్టమొదటి విషయం నేను పాయింట్ వారీగా చెప్తాను. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సంఘ సంస్కర్త, ఆయన ప్రధాన శిష్యుడు ఒక ముస్లిం. ఆయన ప్రధాన శిష్యుడు ఒక ముస్లిం. ఆయనే కాదు, యోగి వేమన కూడా సంఘ సంస్కర్త. ఆయన కూడా సంఘ సంస్కర్త. సంఘంలోని దురాచారాలు ఎన్నిటినో తన పద్యాల్లో ప్రశ్నించాడు. కాబట్టి ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నా తర్వాత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళమని ఒక ముస్లిం ఆరిజిన్ నుంచి వచ్చిన వ్యక్తిని తన ప్రధాన శిష్యునిగా మఠాన్ని అప్పగించినానంటే ఎంత పెద్ద సంస్కరణ అది. కులాలు మతాలు లేవురా బాబు, మనుషులంతా ఒకటి అనే సంగతిని చేసి మహాపోరాటం చేసినటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ పాయింట్ అలా ప్రక్కన పెట్టండి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాత్రం వారికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. యేసు ప్రభువును వాళ్ళు ఎందుకు వాళ్ళు చంపారనంటే, తన్ను తాను దేవునితో సమానునిగా చేసుకున్నందుకు అనేది మనకు స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు చూడండి, లేకపోతే నేను చదివి మీకు వినిపిస్తాను. యోహాను సువార్త యోహాను సువార్త 10వ అధ్యాయము
పదవ అధ్యాయము 30వ వచనం, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము, ఏకమై ఉన్నామని యేసు చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరల రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితే వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదురు అని వారిని అడిగాను. అందుకు యూదులు, నువ్వు మనుషుడవయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను నిన్ను రాళ్ళతో కొట్టుదుము అని చెప్పారు. ఇది 33వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారు, నేను దేవుడను, దేవుని కుమారుడను, దేవునితో సమానుడను, మీ పాపాలు క్షమించే అధికారం నాకు ఉన్నది, నేను మీ అందరి కొరకు నా ప్రాణాలు పాప పరిహార యజ్ఞముగా నా ప్రాణాలు ఇవ్వడానికి వచ్చానని చెప్పుకున్నాడు కనుక ఆయనను వాళ్ళు చంపారు. అంతేగాని ఏదో సామాజిక సంస్కరణ అంటరానికి విరోధంగా సామాజిక సంస్కరణగా ఆయన పోరాటం చేసినందుకు చంపడం అనేది అది తప్పు. యేసు ప్రభు వారు తేటగా చెప్పారు. లేఖనములు వేల సంవత్సరాలకు ముందు రాయబడ్డటువంటి లేఖనాలన్నీ నా గురించి రాయబడ్డవని చెప్పారు. లూకా సువార్త అని చనిపోయి లేచిన తర్వాత మాటలు ఇవి 24వ అధ్యాయం, లూకా 24వ అధ్యాయము 26. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని, అంటే ఆదికాండం మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం అనేది అంతకుముందే వందల సంవత్సరాలు వేల సంవత్సరాల ముందు చెప్పబడిన ప్రకారము జరిగింది. అంతేగాని ఆయన ఏదో ఆయన సంస్కరణ చేస్తే ద్వేషించి చంపడం కాదు. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 27వ వచనం, 13:27. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించిన చేత ఆ వచనములను నెరవేర్చిరి. 29. వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను నుంచి దింపి సమాధిలో పెట్టి. ఇది బైబిల్ అంతట్లో ఉన్న సాక్ష్యం. కానీ యేసు ప్రభు ఏంటంటే, నేను రక్షకుడను, దేవుడను, మీ పాపాలు క్షమించే అధికారం గలవాడిని చెప్పినందుకు వాళ్ళు ఆయనను చంపారు. అంతేగాని బానిసల పక్షంగా అంటరానితనంతో తొలగించాలని దానికోసం కాదు. యేసు ప్రభు వారు సువార్త వ్యాపించినప్పుడు అంటరానితనానికి ఆటోమేటిక్గా అది వ్యతిరేకమైన సందేశమే. అందరూ ఒక్క ఆదాము నుంచి పుట్టారు, అందరూ ఒక రక్షకుని ద్వారా రక్షణలోకి వస్తారు, మానవ రక్తం అంతా ఒకటే అనేది సువార్తలో అంతర్లీనం. కానీ ఆయన చేసింది బానిసల విడుదల కొరకు కాదు, పాపము యొక్క బానిసత్వం నుంచి మనకు విడుదల రావాలని ఆయన యజ్ఞమైనాడు. అది వీళ్ళకి నచ్చలే. ఇకపోతే క్రైస్తవులు యేసు ప్రభువును ఏకైక లోకరక్షకుడు అంటారు. గనక యేసును నమ్మకుండా ఎవరు చచ్చిపోయినా, యేసును నమ్మకుండా ఎవరు చచ్చిపోయినా వాళ్ళందరూ అగ్నిగుండంలో పడతారు అని చెప్పి వీళ్ళు చెప్తారు కదా. మరి మన బాబాసాహెబ్ కూడా యేసును నమ్మలేదు కదా అనే పాయింట్ మీ గురువుగారు అన్నారు. క్రైస్తవుల యొక్క వాదన రైట్ అయితే మరి బాబాసాహెబ్ నరకంలో ఉండాలి కదా అని. అయితే నేను నమ్ముతున్నాను, నేను బాబాసాహెబ్ లాంటి మహామేధావి. ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే, నేను హిందువుగా పుట్టాను కానీ, ఎందుకంటే హిందువుగా పుట్టినప్పుడు అది నా చేతుల్లో లేదు, కానీ హిందువుగానే మరణించను. ఆ మాట అన్నందుకు నేను క్రైస్తవుని అవుతానని కూడా మీరు అనుకోవద్దు అనే మాట అన్నారు ఆయన. కానీ తరువాత, మీరు ఏ మతంలోనైనా ఉండండి, మీరు బౌద్ధులైపోండి, క్రైస్తవులైపోండి, లేకపోతే ముస్లిములు అయిపోండి, లేకపోతే జైనులు అయిపోండి, సిక్కులు, ఏ మతంలో కన్నా వెళ్ళండి, కానీ మీకు ఇష్టమైతే క్రైస్తవులైనా ఇవ్వండి, మీకు ఇష్టమే కానీ, మీ ఇష్టం. కానీ మీరు అంటరాని వాళ్ళు, ఒక జంతువుతో సమానులు అని చెప్పే మతంలో మీరు ఉండొద్దు అని ఆయన సందేశం ఇచ్చాడు. కాబట్టి ఆయన క్రైస్తవ్యాన్ని ద్వేషించలేదు. పాయింట్ నెంబర్ 1, క్రైస్తవ్యాన్ని ఆయన వ్యతిరేకించలేదు, ద్వేషించలేదు. కాబట్టి ఆయనకు చదువుకున్నంత క్రైస్తవ దేశాలు క్రైస్తవ కళాశాలలే కదా,
ఆయన ఇండియాలో చదువుకున్నది తక్కువ బయట చదువుకున్నది ఎక్కువ కాబట్టి బ్రిటిష్ వారి తత్వ అని నాకు ముద్ర వేస్తారనే ఉద్దేశంతో ఆయన బౌద్ధంలోకి వెళ్ళాడు కానీ ఆయన మీరు క్రైస్తవులు అయిపోయినా పర్వాలేదు అనుకున్నాడు నేను ఏమనుకుంటున్నానంటే అటువంటి న్యాయమైన ఆలోచన కలిగిన వాడు మరణ పడక మీదనైనా ఆయన హృదయంలో యేసుప్రభు దర్శనమిచ్చి ఉండొచ్చు ఇంత న్యాయంగా ఇంతమంది పేదల కొరకు నిస్వార్థంగా పోరాడుతున్న ఈ మనిషికి లోకరక్షకుడు దర్శనమిచ్చి ఉండొచ్చు శిలువ మీద దొంగ ఆయన బాప్తిసం పోలేదు చర్చికి బాప్తిసం పొందలేదు చర్చికి వెళ్ళలేదు ఆయన దశ భాగాలు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కనీసం నీళ్ల బాప్తిసమే లేదు ఆయనకి కానీ నేడు నాతో పరదేశంలో ఉంది అన్నాడు కదా కాబట్టి ఆ కోటా కింద బాబాసాహెబు లాంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు చాలామంది మరణ పడక మీద ప్రభువే యేసయ్య దేవుడని అంగీకరించి పరలోకానికి వస్తారని నా నమ్మకం చార్లెస్ డార్విన్ గురించి కూడా అదే చెప్తారు ఈ మా పరిణామ సిద్ధాంతం జీవ పరిణామ సిద్ధాంతం కనిపెట్టినటువంటి చార్లెస్ డార్విన్ కూడా ముసలితనంలో చనిపోకముందు అన్నాడట బ్రింగ్ మీ ద బుక్ ఆ గ్రంథము తీసుకురా అంటే నర్స్ అడిగింది ఏ గ్రంథము అని పేరు చెప్పకుండా ద బుక్ అన్నానంటే దానికి అర్థము బైబిల్ గ్రంథం అని అర్థము మిగతావన్నీ కూడా ఒకెత్తు బైబిల్ ఒకెత్తు నేను మరణ పడక మీద ఉన్న చదవాల్సిన గ్రంథం అదే బైబిల్ తీసుకురమ్మని చెప్పి ఆ బైబిల్ చదివించుకొని వారం దినాల పాటు ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రశాంతంగా ఆయన చనిపోయినాడు ఆయన హృదయంలో ఏం ప్రార్థన చేసుకున్నాడో మనకు తెలియదు కాబట్టి ఎవరు పరలోకానికి వెళ్తారు ఎవరు నరకానికి వెళ్తారు అనేది మనము డిసైడ్ చేయలేము న్యాయవంతుడైన దేవుడు మరణ పడక మీద కూడా ఆ శిలువ మీద వ్యక్తిని రక్షించినట్టుగా కొన్ని కోట్ల మందిని రక్షించి ఉంటాడు గనక బాబాసాహెబ్ నరకానికి వెళ్ళాడు అని ఎవడు చెప్పకూడదు తప్పదు మనకు అధికారం లేదు మనకేం తెలుసు అసలు మనం నరకానికి వెళ్లకుండా మనం చూసుకోవాలంతే అది సంగతి రైట్ గాడ్ బ్లెస్ యూ ఓకే బ్రదర్.